అంజలి అంజలి ఇక్కడ ఇక్కడ ఉన్నావా ఏంటి ఈ టైంలో వచ్చావ్ ప్రోగ్రామ్స్ లేవా నీ ప్రోగ్రామేనే తల్లి నాదా ఏంటి అబ్బబ్బబ్బా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావ్ ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గరని చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేశారు పద 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 ఎక్కడకమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓపెన్ చేయి అర్జెంటుగా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నిన్ను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండి అమ్మా ఇంత చిన్న దానికి తన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చుదాం అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు జాగృతగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు రాంజలి పద ఎవరు లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికి రమ్మని ఇన్ఫామ్ చేశారే ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాను అనుకున్నావు కదా అంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనికి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత గోపంగా ఉన్నావు ఓ నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానేనా ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు అయినా నేను నిన్ను ఏ అడిగాను పెళ్లి చేసుకోమన్నానా పిల్లలు కనమన్నానా ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంత హడబడి అవసరమా పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా డ్రగ్ కేసులు ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే ఊగో బావా నువ్వు ఎంత చేసినా ఊ అనుకుంటా ఊహ అంటానికి ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల ఏమా చూడమ్మా చరిత్రలో పరాయాడ దాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా ఎనకదెక్కడా అదిగో అంత ఉంది మా భావక నీ మీద ఆ పాండుగడికి ఏముంది కొవ్వుంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు జనం అందరిలో నా పరువు తీశాడు చెప్తా హలో హాయ్ హీరో గగన్ భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు అంజలి విన్నావా అమ్మాయిని ఏం చేయొద్దు ఏం చేస్తా చెప్తావా రేయ్ అంజలిని వదిలేయ్ వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తెచ్చుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నువ్వు మగతన్ ఉన్నా మగాడివి కదా వచ్చి కబరు ఆరవకు ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ మేమున్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికి అంత ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది అంతే కదా నాకు టెన్షన్ గానే ఉంది రేప్ చేయడం నాకు కొత్త కానీ తప్పట్లేదు అంజు అంజు అంజలి
అగో 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 పరిగెడితే పడిపోతావు అంజు అంజు అగో అగో అంజలి అంజు ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా పడు రాలేడు రావాలంటే గంట టైం పడుతుంది హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి కష్టం ఏ అంజలి ప్లీజ్ దొరికిపో అప్పుడు 1 అవర్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి ప్లీజ్ కమ్ అంజలి హలో రేపు రేపు వాళ్ళ కాకపోతే రేపు చేసుకోవచ్చు కొంప పెరిగిపోయింది ఆటోరియంలో బాంబు పెట్టారట బాంబా బాంబా కాదు బాంబా అన్నారే అవును బాబా యాంటీ బాంబు స్క్వాడ్ పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు ఇదంతా ఆ పాండు గడిపి తెలివి తెడులతో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి నువ్వు కంటిన్యూ చేస్తావా ఊరి మగడా ఇది ఏమన్నా మనకి ఎక్స్పోజ్ అనుకున్నావా పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి ఇట్లా మండిదియండ్రా ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంతో హడబడి అవసరమా పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా డ్రగ్ కేసులో ఎయిర్ కేసు అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే ఊ ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి ఎస్ సార్ అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి ఓకే సార్ మిస్టర్ పాండు ఐ అప్రిషియేట్ యు సార్ 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 కొంప ములిగింది మీరు ఆటోరియంలో అంజలితో మాట్లాడిందంట పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట సార్ సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్ ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేశారు బావా నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా నువ్వు చెప్పిందే కరెక్ట్ బావా ఆ పాండుగాడు మొగాడు వాడు అన్నట్టుగా నీ పరువు బాగుంటాడు ఇప్పుడు నీ పదవి బాగుంటాడు నువ్వు మోచుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రాం ఇప్పిస్తున్నాడు ఇలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడు కూడా రాకూడదు బావా